మీరు నా మొట్టమొదటి సినిమా నుంచే మీరు యు షోన్ సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్. కలియు పాడల్ షూటింగ్కి ఇక్కడికి వచ్చాను, తర్వాత సుందరకాండ షూటింగ్ ఇక్కడికి వచ్చాను. అది మరి పెళ్ళిగాని ప్రసాద్ వాడు ఇక్కడే కదా తిరిగాడమ్మా, ఇక్కడ బీచ్ దగ్గర తిరుగుతాడు వాడు, రోడ్ల దగ్గర తిరుగుతాడు, బైకులు వెళ్తాడు, బస్సులు వెళ్తాడు. ఆ పెళ్ళిగాని ప్రసాద్ ఇక్కడే చేశాడు, తర్వాత గురు ఇక్కడే చేశాడు, గోపాల గోపాల మా పవన్తో వచ్చాను, సీతమాగడిలో మా బ్రదర్ మహేష్తో వచ్చాను, ఇప్పుడు సైంధవ్తో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ కదా వీ వర్ షూటింగ్, స్టీల్ ప్లాంట్లో ప్రతిరోజు యూనో వీ షూటింగ్ ఫర్ సో లాంగ్, రాత్రి 2 గంటల వరకు షూట్ చేస్తున్నాను. బట్ అక్కడ ఓపిక్గా అందరూ షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 2 o'clock అయినా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూశారు, మీ అందరికీ థ్యాంక్స్ ఎక్కడున్నారో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చెప్పను బాబు, ఏదమ్మా అదో మా ఫ్యాన్స్, అది మీ మీ చాలమ్మా, మీరుంటే చాలు కదా, ఎప్పుడు అప్పటి నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. హలో పాపా బాగున్నావా? ఈ సినిమా అందరూ అందరూ చూడాలి, అక్క చెల్లి అమ్మ నాన్న వదిన తమ్ముడు అన్నయ్యలు, అదిగో మా తాతగారు ఉన్నారు, అమ్మమ్మ అందరు రావాలమ్మా ఈ సినిమాకి. బ్రహ్మాండంగా తీసాము, చాలా మై 75th ఫిల్మ్, చాలా ఎమోషనల్ యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్గా తీసాము. శైలేష్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు, అండ్ మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. అండ్ ఎమోషనల్ సీన్స్ మీరు ఎప్పుడు ధర్మచక్రం నుంచి, గణేష్ నుంచి, ఆడవారు మాట్లాడదాలు వేరులే, అన్ని సినిమాలు మీరు చాలా బాగా రిసీవ్ చేశారు. ఈ సినిమా నిజంగా చాలా కష్టపడి అందరం చాలా ఒక మంచి సినిమా ఇవ్వాలని చేసాం. అండ్ పండగ రోజు వస్తుంది, ఇది మామూలు ఫెస్టివల్ కాదు, పండగే పండగ. అదే అరవండమ్మా కొంచెం అమ్మ బాబోయ్, అది అక్కడ ఇదిగో మళ్ళీ అక్కడ డాన్స్ చేయాలి. ఆ పాప ఎవరు డాన్స్ చేయమ్మా, అక్కడ డాన్స్ చేయండి అక్కడ. అదే కదా సౌండ్ లేకపోతే ఎట్లా, బీచ్కి వచ్చాము మేము, బాగా చలిగుందా, స్వెటర్లు కావాలా, ఖర్చీఫ్లు ఇస్తాను ఆ రోజు. చాలామంది ఆడవాళ్ళు ఏడుస్తారు, కొంచెం ఖర్చీఫ్లు ఇవ్వాలా సార్ మీకు అందరికీ. నువ్వెక్కడ బాబు, వెనకాల ఉన్నా, ఓకే హలో. సడన్గా సైలెంట్ అవ్వద్దు, అరుస్తూ ఉండండి మా ఏదో ఒకటి. అమ్మా డైలాగా, డైలాగ్ ఏముందమ్మా, వెళ్ళే ముందు చెప్పిళ్ళా వినలా అంటే భయం లేదు, లెక్క మారుతున్నా నా కొడకల్లారా. ఇలా చాలా పెట్టాడు సినిమాలో అక్కడక్కడ పంచులు, ఇంకొకడు ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. షర్ట్ వేసుకున్న ప్రతి వాడు కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందే ఒకసారి చూసుకొని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతున్న కొడక, అయ్యో 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 అవి అయిపోయినాయి, అవి అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి, ఇప్పుడు లెక్క మారుద్ది, అన్నీ మన మనిషికే. చంటితో లెక్క మారిందా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు, ఆ జాలమ్మ నాకు పారిపోలేదు కదా, ఆ జాలు నాకు చూడు, అసలు చూడు అక్కడ అలా ఉన్నారు, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్ చెప్పినప్పుడు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ ది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనవరి 13 ఈ సినిమా వస్తుంది, చెప్పమ్మా. యా మా డైరెక్టర్ అందరి పేర్లు చెప్పాడు, కానీ మా ఫేవరెట్ పాప సారా పాప గురించి మెన్షన్ చేయలేదు, నేను మెన్షన్ చేస్తాను. హీరో ఈ సినిమాకి సారా పాపే, షీఈస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ అండ్ యూ లవ్ హర్ యాక్టింగ్ అండ్ షీఈస్ జస్ట్ అమేజింగ్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే సో ఇంకేంటి చెప్పండి, అందరు బాగున్నారు కదా, న్యూ ఇయర్ వచ్చింది, అందరు రెజల్యూషన్స్ అందరు తీసుకుని ఉంటారు, ఇది చేయాలి అది చేయాలి అని, అందరు బాగుండాలి, హెల్త్లు చూసుకోండి, కొన్ని చెప్తాను. ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తున్నారా, నన్ను మొన్న చెప్పాను నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా,
సో డో ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ మధ్య, లైఫ్ మాత్రం చాలా సీరియస్ తీసుకోవద్దు. ఓకే, అందరికీ అన్నీ వస్తాయి, ఇస్తారు. ఆయన మంచివాడు దేవుడు, ఎందుకంటే ఐ లవ్ గాడ్, రైట్? వెరీ గుడ్, ఈజ్ అ గుడ్ గాడ్. అందరికీ అవసరమైనప్పుడు అన్నీ మంచి చేస్తాడు. మీరందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం. ఉండమ్మా, ఉండండి. సో నేను విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ సార్, శాస్త్రి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారంట. శాస్త్రి గారు రండి సార్. నాకు అసలే మాటలు రావు, మీకు ఒట్టి మాటలు వచ్చు. డైరెక్టర్కి పనిష్మెంట్ ఇవ్వాలమ్మా. అందరి పేరు చెప్తే మా శాస్త్రి గారి పేరు